పెట్రోల్ డీజిల్ వంటి ఇంధన నిల్వలు లభ్యత తగ్గుతూ వస్తుంది ఒకవేళ ఈ ఫ్యూయల్ దొరకడం పూర్తిగా బంద్ అయితే పరిస్థితి ఏంటి లోకం అల్లకల్లోలం కావడం ఖాయం అందుకే వీటికి ప్రత్యామ్నాయ మార్గాలను సైంటిస్టులు వెతుకుతున్నారు వారి పరిశోధనలో బయటకొచ్చిందే గ్రీన్ హైడ్రోజన్ ఇంతకీ ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి దాని వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఇన్ డెప్త్ లో తెలుసుకుందాం నేను రేణు వెల్కమ్ టు బర్డ్ మీడియా ైడ్రోజన్ లో అద్భుతమైన శక్తి ఉంటుంది అంతేకాదు ఈ విశ్వంలో ఇది పుష్కలంగా లభిస్తుంది కానీ భూమిపై మాత్రం ఇది సంక్లిష్టమైన మాలిక్యూల్స్ హైడ్రోకార్బన్ వంటి రూపంలో కనిపిస్తుంది హైడ్రోజన్ శిలాజ ఇంధనాలు లేదా సౌర శక్తి గాలి వంటి పునర్వినియోగ ఇంధనం వనరు వంటిది కాదు అంటే దాని ఉత్పత్తి అయినా చేయాలి లేదా వెలికి తీయాలి అలా చేసిన దాన్ని ఉపయోగించుకోవడానికి ముందు నిల్వ చేయాలి ఇకపోతే హైడ్రోజన్ ఏ విధంగా ఉపయోగించినప్పటికీ దాని బై ప్రోడక్ట్ గా నీళ్లే ఉత్పత్తి అవుతాయి వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ ప్రకారం హైడ్రోజన్ ను మండించడం ద్వారా ఒక కిలో పెట్రోల్ మండించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుంది బై ప్రోడక్ట్ గా నీటిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది హైడ్రోజన్ లో ఫ్యూయల్ సెల్స్ కూడా ఉంటాయి ఇవి ఎలక్ట్రో మెకానికల్ సెల్స్ వంటివి అవి హైడ్రోజన్ ఆక్సిజన్ రసాయన శక్తిని విద్యుత్ గా మార్చుతాయి ఇందులో కూడా వ్యర్థ పదార్థంగా వెలువడేది నీళ్లే హైడ్రోజన్ ఆక్సిజన్ సరఫరా కొనసాగుతున్నంత సేపు ఫ్యూయల్ నిరంతరాయంగా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయని డబ్ల్యూఈసీ పేర్కొంది గ్రీన్ హైడ్రోజన్ ను క్లీన్ ఎనర్జీ అని కూడా పిలుస్తారు సోలార్ పవర్ వంటి పునరుత్పాదక శక్తిని ఉపయోగించి నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్ గా విభజించటం ద్వారా ఉత్పత్తి చేస్తారు ఈ హైడ్రోజన్ అనేక పనులకు ఉపయోగించడం జరుగుతుంది ఒక శక్తిగా ఇది పనిచేస్తుంది దీనివల్ల కాలుష్య ప్రభావం కూడా ఉండదు అందుకే దీని గ్రీన్ హైడ్రోజన్ అంటారు ప్రపంచ కార్బన్ ఉద్గారాలను తగ్గించటంలోనూ ఇది సహాయకారిగా ఉంటుందంటున్నారు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఎగుమతుల్లో భారతదేశాన్ని అంతర్జాతీయ కేంద్రంగా నిలిపేందుకు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ లో ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ హైడ్రోజన్ మిషన్ ను ప్రకటించారు హైడ్రోజన్ పై ఉత్సాహం పెరగటానికి మరొక కారణం కూడా ఉంది హైడ్రోజన్ ను ఫ్యూవల్ సెల్ గా ఉపయోగించినా లేదా ఉష్ణాన్ని సృష్టించేందుకు మండించినా లేదా శిలాజ ఇంధనాల స్థానంలో హైడ్రోజన్ ఉపయోగించినా అది గ్లోబల్ వార్మింగ్ ను తగ్గిస్తుంది సులభంగా రవాణా చేయగలడంతో పాటు రసాయనాలు ఇనుము ఉక్కు ఎరువులు రిఫైనింగ్ రవాణా ఉష్ట విద్యుత్ పరిశ్రమల్లో డీకార్బనైజింగ్ ఏజెంట్ గా ఉండటం దీనికున్న ఉన్న అదనపు ప్రయోజనం ఇకపోతే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా రెండు వేల ముప్పై నాటికి ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయని లెక్కలు వేస్తోంది రెండు నాటికి లక్ష కోట్ల విలువైన శిలాజ ఇంధన దిగుమతులు తగ్గిపోతాయని యాభై మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చని సర్కార్ భావిస్తోంది అలాగే రెండు వేల ముప్పై నాటికి నూట ఇరవై ఐదు గీగా వాట్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నది ఈ మిషన్ లక్ష్యం ఏడాదికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ మిషన్ ద్వారా ఉత్పత్తి చేసే కార్బన్ రహిత హైడ్రోజన్ను ఆటోమొబైల్ వాహనాల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు ఇక తాజాగా గ్రీన్ హైడ్రోజన్ తో నడిచే భారతదేశపు మొట్టమొదటి బస్సు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఐదున లాంచ్ అయింది ఈ బస్సు బై ప్రొడక్ట్ గా నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది అలా ఇది జీరో ఎమిషన్ వెహికల్ గా మారుతుంది ఈ బస్సును భారతదేశంలోని ప్రముఖ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రారంభించింది కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత బస్సును జెండా ఓపి లాంచ్ చేశారు ఒక హైడ్రోజన్ ట్యాంక్ పై బస్సు మూడు వందల యాభై కిలోమీటర్లు నడుస్తుంది ఇది నింపడానికి పది నుండి పన్నెండు నిమిషాలు పడుతుంది రెండు చివరి నాటికి బస్సుల సంఖ్యను పదిహేనుకి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి